దళిత వాడలో మురికిని తొలగించి సైడు కాలువ నిర్మాణం చేపట్టేందుకు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ 10 లక్షలు మంజూరు చేశారు. మురికి తొలగిందనుకుంటే సైడు కాలువల నిర్మాణం వెంట ఉన్న గుంటలు పోడ్చకపోవడంతో మరలా సమస్య మొదటికొచ్చింది. వివరాలు పరిశీలిస్తే ప్రకాశం జిల్లా కురిచేడులోని మాదికపల్లిలో సైడు కాలువల నిర్మాణం సరిగా లేక మురికితో దుర్గంధం వెదజల్లుతుంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించేందుకు మాదికపల్లికి వచ్చిన ఎమ్మెల్యే మద్దిశెట్టికి దళిత వాతులు ఈ సమస్యను వివరించారు. 10 లక్షలు నిధులు మంజూరు చేసి సైడు కాలువల నిర్మించారు. అయితే కాలువల నిర్మాణ సమయంలో ప్రక్కనే ఉన్న సమాన గుంతలకు మట్టి తోలకుండా అలాగే వదిలివేయటంతో ఆ గుంటల్లో మురికి చేరి దుర్గంధం వెదజల్లుతుంది. సైడు కాలువల నిర్మాణం పూర్తి చేసి 2 నెలలు గడిచిన సైడు గుంతల్లో మట్టి తోలకుండా వదిలేయటంతో ఆ మురికి గుంటల నుంచి మంచినీరు పట్టుకునే పరిస్థితి దళితులకు వచ్చింది. ఇప్పటికీ కొంతమంది అనారోగ్యం పాలు కూడా అయినారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ గుంటలు పోడ్చాలని వారు కోరుతున్నారు.